Hi friends, welcome back to Hello Shines. నేను మీ సరళ. నా ఛానల్ చూస్తున్న అందరికీ, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి మీ జీవితాల్లో ఎన్నో కోటి కాంతులు నింపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ దీపావళికి మనం చక్కగా పూజ చేసుకొని స్వీట్స్ వండుకొని మనం సేఫ్గా వీలైనంత వరకు మాత్రమే టపాసులు కాల్చుకొని ఈ దీపావళిని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. ఈ దివాళికి అందరూ తప్పకుండా చాలా రకాల స్వీట్స్ వండుకుంటారు కదా, అందుకని నేను స్వీట్స్ రెసిపీ చూపించి మిమ్మల్ని అయితే విసిగించట్లేదు. మనం స్వీట్స్తో పాటు ఈ దివాళీకి మనకి డ్రై ఫ్రూట్స్ గిఫ్ట్స్ వస్తూ ఉంటాయి, మనం గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాము. అందుకే నేను మీకు కొంచెం వెరైటీగా డ్రై ఫ్రూట్ స్మూతీ చూపించబోతున్నాను. ఎందుకంటే వింటర్ సీజన్లో మనం మన డైట్లో డ్రై ఫ్రూట్స్ని తప్పకుండా చేర్చుకోవాలి, అది వింటర్ సీజన్కి చాలా యూజ్ అవుతుంది. అందుకే కొంచెం వెరైటీగా డ్రై ఫ్రూట్ స్మూతీ అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇదందరూ తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక 10 జీడిపప్పుల్ని తీసుకోవాలి. ఈ జీడిపప్పు వల్ల ఉపయోగాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇది గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, ఎముకలు దంతాలు పటిష్టంగా ఉండేటట్టు చేస్తాయి, కంటి చూపును మెరుగుపరుస్తుంది, జుట్టు పెరుగుదలకు యూజ్ అవుతుంది, ముఖ్యంగా చిన్నపిల్లల్లో పెద్దవాళ్ళలో నరాల బలహీనత రాకుండా చేస్తుంది, మానసిక ఒత్తిడిని తగ్గించి నిద్ర పట్టేలా చేస్తుంది, లిమిటెడ్ గా వాడటం వల్ల కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది, ముఖంపై ముడతలు రాకుండా చేస్తుంది. దీన్ని ఒక బౌల్ లో వేసుకోవాలి. నెక్స్ట్ 15 బాదం తీసుకోవాలి. ఈ బాదం వల్ల ఉపయోగాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్ తగ్గిస్తుందని అందరికీ తెలిసిన విషయమే. అలాగే బ్రెయిన్ చురుకుగా ఉండేలాగా చేస్తుంది, ఎముకలు ఆరోగ్యంగా ఉంచుతుంది, జీర్ణక్రియ కోసం బాగా పనిచేస్తుంది. ఇది కొన్ని రకాల క్యాన్సర్స్ కూడా నివారిస్తుంది. బాదం ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది, జుట్టు పెరుగుదలకు యూజ్ అవుతుంది, అలాగే స్కిన్ కి మంచి గ్లో రావడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఒక 12 పిస్తా తీసుకోవాలి. ఈ పిస్తా వల్ల ఉపయోగాలు ఏంటో చూద్దాం. దీంట్లో విటమిన్ ఏ, కాపర్, మాంగనీస్, పొటాషియం, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం మరియు జింక్ వంటి ఖనిజాలు దీంట్లో పుష్కలంగా ఉంటాయి. కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి, మెదడు పనితీరును మెరుగుపరచడంలో, బరువు తగ్గించడంలో మనకి ఈ పిస్తా పప్పు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఒక యాంటీబయోటిక్ గా కూడా పనిచేస్తుంది. ఇది స్కిన్ స్మూత్ గా ఉంచడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది.
నెక్స్ట్ మనం 4 అంజీర్ డ్రై ఫ్రూట్ ని తీసుకోవాలి. దీన్ని ఫిగ్ కూడా అని అంటారు. దీని వల్ల మనకి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయంటే ఎంత చెప్పినా తక్కువే. వాటిలో కొన్ని నేను మీతో షేర్ చేస్తాను. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఇది బెస్ట్ ఫ్రూట్. ఇది చూడటానికి అందంగా లేకపోయినా దీని ప్రయోజనాలు మాత్రం చాలా అధికంగా ఉంటాయి. ఎలాంటి డిసీజ్ తో బాధపడే వారైనా ఈ అంజీర్ ని తింటే తొందరగా కోలుకుంటారు. అంత యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది ఈ అంజీర్. శారీరకంగా మానసికంగా ఆరోగ్యం ఇవ్వడంలో ఇది బెస్ట్ డ్రై ఫ్రూట్. ఇది కొన్ని రకాల క్యాన్సర్స్ నివారించడంలో ముందు ప్లేస్ లో ఉంటుంది. పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల బీపీని కంట్రోల్ చేస్తుంది. అలాగే షుగర్, ఆస్తమా, దగ్గును కూడా నివారిస్తుంది. హెల్త్ ఇష్యూస్ వలన వెయిట్ లాస్ అయిన వాళ్ళు డైలీ వాడితే వెయిట్ తొందరగా గెయిన్ అవుతారు. అజీర్తికి బాగా పనిచేస్తుంది. దీంట్లో ఉండే కాల్షియం వలన ఎముకలు దృఢంగా పెరగడంలో ఇది బాగా తోడ్పడుతుంది. నిద్ర సరిగ్గా పట్టని వారు నైట్ టైం ఇది 4 తిని పాలు తాగితే మంచిగా నిద్ర పడుతుంది. కంటి చూపును మెరుగుపరచడంలో కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఐరన్ ఎక్కువగా ఉంటుంది. బ్లడ్ తక్కువ ఉన్న వారు తీసుకుంటే బాగా బ్లడ్ వస్తుంది. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ అంజీర్ ని తప్పకుండా రోజు తినడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఒక స్పూన్ ఫ్లెక్స్ సీడ్స్ తీసుకోవాలి. వీటిని తెలుగులో అవసర గింజలు అని కూడా అంటారు. దీని వల్ల యూజెస్ ఏంటో ఒకసారి చూద్దాం. దీనిలో విటమిన్స్, కాల్షియం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటాయి. ఇది కొన్ని రకాల క్యాన్సర్స్ ని తగ్గించడంలో ముందు ప్లేస్ లో ఉంటుంది. ముఖ్యంగా లేడీస్ లో బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. అలాగే లేడీస్ లో మెనోపాజ్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ని దూరం చేయడంలో ఈ ఫ్లెక్స్ సీడ్స్ బాగా యూజ్ అవుతాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే టీనేజ్ గర్ల్స్ లో వచ్చే పీరియడ్ ప్రాబ్లమ్స్ ని కంట్రోల్ చేయడంలో కూడా ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. అందుకే నేను ఈ రోజు ఈ ఫ్లెక్స్ సీడ్స్ ని తీసుకున్నాను. ఇవే కాకుండా బీపీని కంట్రోల్ చేస్తే, కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేస్తే, షుగర్ ని కంట్రోల్ చేస్తే వెయిట్ లాస్ కి బాగా ఉపయోగపడతాయి. చాలా రకాల స్కిన్ ప్రాబ్లమ్స్ ని నివారించడంలో కూడా ఇవి ముందు ప్లేస్ లో ఉంటాయి. హెయిర్ లాస్ ఉన్న వాళ్ళు కూడా ఇవి వాడటం వల్ల మనకి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. అందుకే నేను ఈ రోజు దీన్ని తీసుకోవడం జరిగింది. దీని కూడా ముఖ్యంగా లేడీస్ డైలీ లైఫ్ లో ఉండేటట్టు చూసుకుంటే మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్యారెట్ పీసెస్ తీసుకోవాలి. మనకి పెద్ద క్యారెట్ ఉంటే గనక ఒకటి సరిపోతుంది. చిన్నవి అయితే గనక 2 క్యారెట్స్ తీసుకుంటే సరిపోతాయి. క్యారెట్ వల్ల ఉపయోగాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యారెట్ వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయని మనందరికీ తెలిసిన విషయమే. ఇందులో ఏ, సి, కే విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది స్కిన్ ని గ్లో చేయడంలోను, కొన్ని రకాల స్కిన్ ప్రాబ్లమ్స్ నుంచి మనల్ని కాపాడటంలోను ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కళ్ళకి కంటి చూపును మెరుగుపరచడంలోను ఇది ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. ఇంకా జీర్ణ వ్యవస్థకి అలాగే కొలెస్ట్రాల్ తగ్గించడంలో కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. జుట్టు పొడిబారకుండా కాపాడుతుంది. డైలీ ఒక క్యారెట్ అయినా తప్పకుండా మన డైట్ లో ఉండేలాగా చూసుకుంటే మనకి చాలా మంచిది. మనం ఈ డ్రై ఫ్రూట్స్ ని 4-6 అవర్స్ నానబెట్టుకోవాలి. మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్మూతీ కదా, మనం ఓవర్ నైట్ నానబెట్టుకున్న సరిపోతుంది. ఒకవేళ ఇన్ కేస్ మర్చిపోయినా మనం మార్నింగ్ హాట్ వాటర్ లో 15 మినిట్స్ నుంచి 30 మినిట్స్ నానబెట్టుకున్నా మనం ఈజీగా స్మూతీ చేసుకోవచ్చు. ఇవి 6 అవర్స్ నానని కదా, ఇప్పుడు వీటిని మిక్సీ వేసుకునే ముందు వీటిలో బాదము, పిస్తా మనం పొట్టును తీసేసుకుందాం. వీటిని ఇప్పుడు మిక్సీ చేసుకుందాం. స్మూతీ రెడీ అయిపోయింది. దీంట్లో 1 స్పూన్ నుంచి 2 స్పూన్లు హనీ కలుపుకోవాలి. ఇది ఒకవేళ కలుపుకోకపోయినా బాగానే ఉంటుంది. ఇది పూర్తిగా మన ఆప్షనల్. నేనైతే 1 స్పూన్ వేస్తున్నాను. నెక్స్ట్ సబ్జా గింజలు. ఇవి కూడా మన ఆప్షనల్. కానీ నేను నా ముందు వీడియోస్ చూస్తే మీరు సబ్జా గింజలు లేకుండా నేను ఏ స్మూతీ చేయను. ఇవి సబ్జా గింజలు నాకు చాలా ఇష్టం. చాలా హెల్త్ బెనిఫిట్సే కాదు మన స్కిన్కి కూడా ఇవి చాలా మంచిది. నెక్స్ట్ పైన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. చూసారు కదా మన టేస్టీ హెల్తీ స్మూతీ అయితే రెడీ అయిపోయింది. ఇది మనం డైలీ కాకపోయినా వీక్లో 1 రోజైనా 2 రోజులు ట్రై చేసినా మనకి చాలా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. నేను ట్రై చేసిన తర్వాతే మీకు చెప్తున్నాను స్కిన్ ఎంత గ్లో వస్తుందో. అది రిజల్ట్ మీరు కనీసం 2 వీక్స్ ట్రై చేసిన తర్వాత మీకే తెలుస్తుంది.
చూసారు కదా హెల్దీ డ్రై ఫ్రూట్ స్మూతీ. ఇది మనం మన డైట్లో కనీసం వీక్కి 2 times అయినా మనం ట్రై చేస్తే ఈ వింటర్ సీజన్లో మనకి హెల్త్తో పాటు గ్లోయింగ్ స్కిన్ కూడా ఉంటుంది, అలాగే మన స్కిన్ని హెల్త్ని తప్పకుండా కాపాడుతుంది. మీరందరూ తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటాను. వన్స్ అగైన్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు.